సింగరేణి మనుగడ కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చందర్ శుక్రవారం ఉదయం ఓసీపీ 5 ప్రాజెక్ట్ ను సందర్శించారు. కార్మికులను కలుసుకుని ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం కార్మికుల కోసం ఆవిర్భవించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. సింగరేణిలో కాలరాయబడ్డ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కార్మికుల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు రావడంతో దొంగ ముక్కులు మొక్కుతూ మోసపూరిత వాగ్దానాలు చేస్తుందని ఆరోపించారు. గుండాలను రౌడీలను పెంచి పోషించే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కార్మికులే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే చందర్ వివరించారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి తనను తద్వారా కేసీఆర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కూడా కార్మిక సమస్యల కోసం కార్మిక హక్కులను నిలబెట్టడం కోసం మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా కార్మికుల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. ఇదే ఓసీని ఓసీ 5 మాకు వద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఆ ఓసీపీ 4 బంద్ అవుతున్న క్రమంలో ఈ యొక్క ప్రాంతంలో ఇంకో ఓసీ వద్దు అని చెప్పేసి కొట్లాడి ఈ యొక్క కార్మికులను మనుగూరుకో కొత్తగూడెంకో ఇల్లందుకో కూపాలపల్లికో పోయే విధంగా పోయినా పర్వాలేదని చెప్పేసి నిర్లక్ష్యం చేసినటువంటి ఇలా నాయకులు మన దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్మికులు గోదావరి కనిలో చాలా ఏళ్ళుగా ఉంటా ఉన్నారు. ఈరోజు ఓసీపీ 5 బంద్ అవుతున్నది, మరి ఓసీపీ 4 బంద్ అవుతా ఉన్నది, ఓసీపీ 5 ఏర్పాటవుతున్న క్రమంలో ప్రారంభమవుతున్న క్రమంలో ఆ కార్మికులందరినీ కూడా వేరే ప్రాంతాలకు మనకు ట్రాన్స్ఫర్ చేయొద్దు, అందరినీ కూడా ఓసీపీ 5లోనే ఉంచాలని గౌరవ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు, అధ్యక్షులు వెంకట్రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా ఒకతాటిపైకి వచ్చి ఇక్కడ కార్మికులందరినీ కూడా మళ్ళీ ఓసీపీలో ఉండే విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భంలో మేము కూడా ఖచ్చితంగా సీఎండీఆర్తో ముఖ్యమంత్రి గారితో చెప్పి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాలని మేము తెలిపినటువంటి ఆ సందర్భం, ఆ రోజు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆ రోజు వద్దన్నటువంటి వాళ్ళు ఇలా ఓట్లకు వస్తున్నారు. దయచేసి కార్మిక వర్గం అంతా కూడా ఇలా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. ఇంకా ఇక్కడ కొంత ప్రైవేటు మిషనరీస్ వస్తున్నాయని చెప్తున్నారు, తప్పకుండా అటువంటి ప్రైవేట్ మిషనరీస్ను అడ్డుకుంటాం. ఖచ్చితంగా సింగరేణి కార్మికులను ఈ మైండ్లో ఉన్నటువంటి కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ కాకుండా మా బొగ్గుగని కార్మిక సంఘం కానీ మేము కానీ తప్పకుండా మీ పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య తదితర నాయకులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు.